తెలుగు చిత్ర సీమరంగానికే తలమానికంగా నిలిచిన గొప్ప నటుడు అయిన రెబల్ స్టార్ కృష్ణన్ రాజు గారి అస్తమయం ఇండస్ట్రీని షేక్ చేసింది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆయన కడసారి చూపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కృష్ణన్ రాజు గారి భార్యని, ఆయన పిల్లల్ని, ప్రభాస్ని చూసి కంటతడి పెట్టని వారంటూ లేరు. ముఖ్యంగా కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారు, రాజుగారు లేవండి లేవండి అంటూ ఆవిడ ఏడుస్తున్న ఆ తరుణం అందరినీ కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది. కృష్ణరాజు గారి జీవితంలో కీలకమైన వ్యక్తిగా కీలక బాధ్యత పోషించింది శ్యామలాదేవి గారు. భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది. కృష్ణరాజు గారు ఎక్కడుంటే ఆవిడ అక్కడ ఉండాల్సిందే. పక్కనే భర్తకి చేయుతరిస్తూ తోడుగా ఉంటుంది. అంతేకాదు, ఆయన యోగక్షేమాలు కనుక్కోవడం, ఆయన గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేవారు. భర్త పూర్తి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని ఆవిడ ఎన్నో పూజలు కూడా చేస్తూ ఉండేవారట. ఇక గత కొద్ది రోజులుగా కృష్ణరాజు గారి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే శ్యామలాదేవి గారు బాగా కంగారు పడిపోయేవారట. ఆవిడ దిగులు చెందుతూ ఉంటే, ప్రభాస్, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు కన్నమ్మ, పెదనాన్నగారు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారు, నేను ఉన్నాను అని ధైర్యం చెప్తూ ఉండేవారని కూడా చెప్పుకొచ్చింది. మరి అనుకోకుండా ఊహించని రీతిలో కృష్ణరాజు గారు తన 83వ ఏట ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం శ్యామలాదేవి గారి జీవితంలో ఏర్పడ్డ చీకటి. భర్త కోసం ఆవిడ రోధిస్తున్న ఆ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అయితే కృష్ణరాజు గారి కార్యక్రమాలు అయిపోయి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన 3వ రోజే శ్యామలాదేవి గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారట. భర్త తనని, తన కూతుళ్ళని, కొడుకుని ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోవడం ఆవిడని పూర్తిగా కృంగదీసింది. అలాంటి సమయంలోనే ఇక ఇంటి బాధ్యతలు మాత్రమే కాదు, ముఖ్యంగా తన ముగ్గురు కూతుళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ జీవితాలకు సంబంధించిన బాధ్యతల గురించి ఆలోచించి ఆవిడ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటయా అంటే, పూర్తి బాధ్యతలన్నీ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ చేతిలో పెట్టడం. ఇక ప్రభాసే తన పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలని కృష్ణరాజు గారి స్థానంలో ఉండి ఆయన వారసుడిగా అన్నీ ఆయనే చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన సమాచారం. మరోపక్క చూసుకున్నట్లయితే కృష్ణరాజు గారు ఉన్న రోజుల్లోనే ప్రభాస్ తన వారసుడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రభాస్కి కూడా తన పెదనాన్న అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తన సినిమా కథల ఎంపికలు కావచ్చు, సినిమాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, తనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణరాజు గారు కీలక పాత్ర పోషించేవారు. ప్రతి విషయాన్ని తన పెదనాన్నతో అడిగి ఆయన సలహాలు సూచనలు తప్పకుండా తీసుకునేవారట హీరో ప్రభాస్. ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్రభాస్కి కూడా ఇది ఒక తీరని లోటు అని చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉంటూ ఈ మధ్య కాలంలోనే ముంబైకి షిఫ్ట్ అయిన హీరో ప్రభాస్ ఇక తన కుటుంబ పరిస్థితుల నేపథ్యం మినహా హైదరాబాద్కే రానున్నట్లుగా సమాచారం. అంతేకాదు, తన చెల్లెళ్ళని, పెద్దమ్మని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇక ముందు అన్ని బాధ్యతలు తానే దగ్గరుండి చూసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజముందో ఏమో తెలియదు, కానీ ఆయన భార్య శ్యామలాదేవి గారు తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.